శ్రమజీవి హాస్పిటల్లో చేరదామని వచ్చానండి నాకు చికిత్స కోసం. కానీ డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఏమన్నారంటే ఇక్కడ ఈ సంస్థని ఆపేద్దామని ప్లాన్ చేస్తున్నాం, ఉడావలో వెనక్కి తీసుకుందాం అనుకుంటున్నారు. మరి ఈ టైంలో మాలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలు పొందే అవకాశం లేదు కాబట్టి, మరి మాకు వికలాంగులం కాబట్టి మాకు ఏదో సహాయం చేస్తారని మరి మీకు కోరుచున్నామండి. నా పేరు షేక్ జలాని అండి. మళ్ళీ రిపీట్ చేయండి. నా పేరు షేక్ జలాని అండి. నాకు మ్యారేజ్ అయిందండి, ఒక పాప కూడా. నాకు యాక్సిడెంట్ అయిందండి 2009 4వ నెల. కేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నాను సార్, తగ్గలేదండి. నా 4 నెలలు బెడ్ మీద ఉన్నాం. అనకాపల్లి ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూపించామండి, చాలా డబ్బులు ఖర్చయ్యాయి. నేను పేదోన్నండి, లారీ డ్రైవర్ని. నాకు కృషి సంస్థ ద్వారా నాకేమైనా హెల్ప్ చేయగలరనిపిస్తే నేను వేడుకుంటున్నాను సార్. ఇప్పుడు చీమ్ ఎక్కడి నుంచి కారుతోంది? ఇక్కడ నుంచి 2 రోజుల నుంచి కారుతుంది సార్. ఎవరికైతే బాగా పెద్ద బలాసం చూసుకోండి, ఇక్కడ చోట చాలా ఎక్కువ అవుతుంది సార్. ఇదే 4 సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి సార్. కాలు ముడుచుకోండి, ఇంకా మూడవండి, ఇంకా మూడవండి, ఇంకా అంతే సార్. సార్ మన కృషి సంస్థలో జాయిన్ అయిపోతారా మీరు? జాయిన్ అవుతాం సార్. ఏమా జాయిన్ అవుతాం సార్? మరి కృషి సంస్థలో జాయిన్ అయ్యి మీకు ఆర్థిక బాధ తగ్గాలి అంటే మనం పేపర్స్లో కానీ ఇంకో డోనార్స్ దాతల దగ్గరికి కానీ మీ ఇప్పుడు వీడియో తీస్తోంది తీసుకెళ్ళి చూపించవలసిన పరిస్థితి వస్తుంది. కొంత మీ వరకు మీలాంటి వాళ్ళ కోసం కూడా మేము కొంచెం ఆర్థిక సహాయం మేము అడుగుతాం. అడిగి మీలాంటి వాళ్ళకు కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా, వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి మాకు ఉపయోగపడుతుంది. దీనికి మీరు అంగీకరిస్తున్నారు కదా? అంగీకరిస్తాం. రైట్. చెప్పురా. మా మెడికల్ కోఆర్డినేటర్ ఉండేవారు, ఆయన అర్లీ ఇంటర్వెన్షన్ NIMH మాకు అది సోషల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ అని ఢిల్లీలో ఉంది, వాళ్ళ తరఫున ప్రోగ్రామ్ చేసాం 3 ఇయర్స్. అప్పుడు ఐడెంటిఫై అయిన పిల్లాడు ఎన్నాళ్ళైంది ఇప్పటికి? 3 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్ తర్వాత ఫాలోఅప్కి వచ్చారు. ఈ బిడ్డ ఎలా ఉన్నాడు అమ్మా? మునుపు వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఫస్ట్ ఎలా ఉన్నాడు? చంక దిగేవాడా? అసలు చంక దిగాక అసలు చంక దిగేవాడు కాదు కదా. మరి బ్రెయిన్ లో ఉన్న ప్రాబ్లం కదా, మునుపు అసలు చంకే దిగేవాడు కాదు కదా. కదా ఒకసారి నిలబెట్టి చూద్దాం ఎలా నడుస్తున్నాడు చూద్దాం. నిలబెట్టి ఎత్తుకోవడం ట్రై చేయకు వాడిని, ఏదైనా ఊతకి పట్టుకొని చూద్దాం. అంటే బాబు ఇంకేమైనా మన సర్జరీలు చేయాలా, చేసిన సర్జరీ ఏమైనా ఫెయిల్ అయిందా? ఇదంతా ఫిజియోథెరపీ బేస్డ్ అయి ఉంటుందమ్మా. నన్ను అడు, నాన్న గాడ్ వర్క్ తలుపురికి పంపించండి, తీసుకెళ్ళండి పర్లేదు. ఇప్పుడు తీసుకురండి బాబుని. కాళ్ళు అవి ఆపరేషన్ ముందర బాగున్నాయా ఇప్పుడు బాగున్నాయా? మరి ఫిజియోథెరపీకి పాడే ఎంత దూరం అమ్మా మీది? పట్టుకో. దట్స్ ఎ గుడ్ బాయ్, దట్స్ ఎ గుడ్ బాయ్ నానా. సార్ ఈ సంస్థకి అన్యాయం చేయకండి. మా బాబుకి ఇక్కడ తీసుకొచ్చాక సార్ ఒక పైస కూడా మా దగ్గర తీసుకోలేదు డబ్బులు. తీసుకొచ్చాక బాగుంది బాబుకి. అక్కడ అన్ని కూడా మంచిగా ఏర్పడలేదు కానీ అన్ని కూడా ఉండడానికి కూడా సారే హెల్ప్ చేశారు. శ్రమజీవి చారిటబుల్ హాస్పిటల్లో మీకు చార్జెస్ 4000 తీసుకున్నాం. ఈ 4000లో 1500 రూపాయలు మత్తు మంది డాక్టరే తీసుకుంటారు. మరి మత్తుకి బాబుకి మత్తు ఆపరేషన్ సిబ్బంది సిద్ధం చేయడం అన్నిటి కలిపి ఇంకొక అట్లీస్ట్ 2800-3000 అయింది. అంటే అదే 5000 అయింది కానీ 4000 తీసుకున్నాం. సో నేను ఫ్రీగానే చేశాను. సర్జరీ అయిపోయాక బాబు బాగున్నాడా బాలేడా? బాగున్నాడు. ఇప్పుడు 4 ఏళ్ళు బట్టి మీరు ఫిజియోథెరపీ ఇస్తూ ఉంచారు, ఇప్పుడు నడుచుకొని వచ్చాడు, మనం చూసాం. నోటి చొంగ తగ్గలేదు. తగ్గలేదంటే అది బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం కనుక మాట్లాడిపోవడం కానీ అది ఉండవు సమంగా. మరి పోలుకుంటాడా లేదా మనకు తెలియదు, బట్ బేసిక్గా ఆయనకి నడక అనేది కొంచెం మనం ఇవ్వగలిగాం. అంటే మొత్తం పూర్తిగా మనం దేవుళ్ళం కాం. సో ఇలాంటి సంస్థని మాకు ఇప్పుడు ఏమవుతుందంటే మా సంస్థ బయటికి పంపించేసే ప్రయత్నం ఊడాది. ఎందుకంటే వాళ్ళకి 5 లక్షలు 75000 మనం కట్టాలట.
ఏమా వాళ్ళ లెక్కలు వేరేగా ఉన్నాయి, అంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలకి మీ అభిప్రాయం, గవర్నమెంట్ ఆదుకోవాలా ఆదుకోకూడదా? మరి మీకు కూడా మాకు ఆదుకుంటే మీకు ఆదుకున్నట్టే కదమ్మా. మీరు పాడేరులో ఉంటారు, మేము మీ దగ్గరకు రాకపోయింటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళేవారు చెప్పండి? మీ పిల్లల్ని, మీ పిల్లాన్ని ఇలా ఎవరినా ట్రీట్మెంట్ కాదు ఎవరి దగ్గర తీసుకెళ్లాలని తెలిసినప్పుడు తెలీదా మీకు? మీరు రాకపోతే ఇలా సో ఆ పిల్లల్ని అలా వదిలేసేవారు మీరు? మీ చంకన ఉండేవాడు కదా అప్పుడు. సో ఇప్పుడు వీల్ చైర్ ఇవ్వబోతున్నానమ్మా మీకు. వీల్ చైర్ ఇస్తే ఈ నడుము మీద ఇలా నువ్వు మోసుకెళ్తే నీ నడువు పట్టేస్తుంది కొన్నాళ్ళకి. సో నాకు చాలా బాధ కలిగే, నేను కూడా ఏదో ఒక లీగల్గా వెళ్దాం అని ఫైట్లో, మరి ఏం చేస్తామమ్మా? ఇప్పుడు నేను నా కోసం చేయట్లేదమ్మా, ఈ పోరాటం అంతా కూడా మీలాంటి పేదవారి కోసమే అండి. మీరు దూరాల నుంచి వస్తారు, బిడ్డను పెట్టుకుని నువ్వు నీకు స్టవ్ తెచ్చుకున్నావు కదా అప్పుడు, స్టవ్ తెచ్చుకుని నువ్వే వండుకునేదానివి, కరెక్టేనా? రైట్. సో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటమ్మా ఊడా వారికి కానీ ఆ గవర్నమెంట్ వాళ్ళకి, ఈ ప్రిమిసెస్ మనకు ఉచితంగా ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వాలి కదా, అది మన హక్కే కదా, ఒక రకంగా ఒక హక్కే కదా. రిక్వెస్ట్ అసలు గవర్నమెంట్స్ కానీ కలెక్టరేట్లు కానీ డిఫరెంట్ కలెక్టర్స్ దగ్గరికి వెళ్ళాం, పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రూపంలో ఉన్నా అన్నిటికీ వెళ్ళి రిక్వెస్ట్ చేసినా మనకి భూమి ఇవ్వలేంత వరకు, మనకు ఒక స్థానం ప్లేస్ ఇవ్వలే. మరి స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు ఎలా చేస్తుందమ్మా మనం? మనం ఎలా చేస్తాం చెప్పండి. మేమేమి ఇదే డబ్బు ఆస్పెక్ట్ చేసామా చెప్పమ్మా? మరి అది అది మేము అడుగుతున్నాం గవర్నమెంట్ని కూడా. పర్లేదు. అరే రాజేష్ బాయ్ రా. మంచిదమ్మా, ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ. కృషి ఆర్థోపెడిక్ వెల్ఫేర్ సొసైటీ నేను స్థాపించిన సంస్థ 1987లో ఇమేజ్ క్రియేషన్స్గా మేము స్టార్ట్ చేశాను నేను. తర్వాత దాన్ని 1999లో కృషి ఆర్థోపెడిక్ వెల్ఫేర్ సొసైటీని పేరు మార్చాం. మాకు అప్పటి నుంచి ఇప్పటివరకు కలెక్టర్లు కానీ ఎనీ గవర్నమెంట్స్ కానీ ఎంతమందో పొలిటికల్గా అందరికీ దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఒక ల్యాండ్ అనేది దక్కలేదు. అది మా దురదృష్టం. సేవ చేయాలని ముందరకు వచ్చినా ఎవరూ చేయూత ఇవ్వలేదు. అది కూడా ప్రజల మా దురదృష్టం. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడో ఒకటి హాస్పిటల్ ఓపెన్ చేయాలని మేము ఊడాకి వెళ్ళి అడిగితే ఊడా వాళ్ళు 10,800 రెంట్ పెట్టి 180,000 అడ్వాన్స్ కట్టమని, వాళ్ళు ఈ ప్రిమిసెస్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ జనతా కాంప్లెక్స్, ఊడా జనతా కాంప్లెక్స్ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఇచ్చారు. ఇది అప్పుడే ఇచ్చినప్పుడే రూఫ్ అంతా కూడా అలా కన్నాలు పడిపోయి స్లాబ్ పడిపోతున్న పరిస్థితులు ఇస్తే నేను లెటర్లు పెట్టగా 80,000 పెట్టి రిపేర్ చేశారు. ఆ రిపేర్ కూడా చేసినప్పుడు మా వాళ్ళే ఉండి చేయించుకున్నారు. ఆ వాళ్ళ నుంచి ఈ వాళ్ళ వరకు మెయింటెనెన్స్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడూ వచ్చి ఒక ఆఫీసర్ కూడా వచ్చి బిల్డింగ్ ఎలా ఉంది అని చూసిన పాప అనుకోలేదు. ఇక్కడ ఉన్న ఈ ఉన్నాయి కదా ఈ పారాపెట్ వాల్, వెరీ షార్ట్ అండ్ ఎప్పుడు పడిపోద్దో తెలియదు. ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా ఇదే పరిస్థితి అవుతోంది. పేషెంట్స్ ఎవరన్నా వచ్చి జాయిన్ అవ్వండి అంటే బాబు ఇది పడిపోయేటట్టుంది బాబు, నీళ్లు కారిపోతున్నాయి మేము ఇక్కడ ఉండలేము అని వెళ్ళిపోతున్నారు. సో ద వెరీ పర్పస్ ఇది చూస్తే సమ్మర్, డీప్ సమ్మర్, కానీ జస్ట్ మొన్న కూర్చున్న వర్షానికి చూడండి వాటర్ అలా చెమ్మ కారిపోతుందో. సో ఇలాంటి సౌకర్యాలతో ఈ రూమ్స్ మాకు ఇచ్చారు. ఇప్పటివరకు వాళ్ళకి ఒక 7-8 lakhs వరకు పే చేసాం ఊడాకి. ప్రతి దీంట్లో కూడా మెయింటెనెన్స్ ఇలా చేశారు. సో దెర్ ఇస్ నో మెయింటెనెన్స్. ప్రతి చోట స్లాబ్ లీక్ అయిపోవడం అంటే ఇది ఒక ప్రూఫ్ కింద చూపిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మాకు ఒక లెటర్ వచ్చింది, ఆక్షన్ వేలంపాట్ లెటర్. మీరు 7,75,000 చిల్లర మీరు కట్టలేదు, సో మిమ్మల్ని మేము ఖాళీ చేయిస్తాము మీరు 7 రోజుల్లోగా కట్టకపోతే అని మేము రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటంటే అయ్యా, మేము ఎన్నోసార్లు మీకు దర్యాప్తు కూడా చేసాం, అప్లికేషన్ ఇచ్చాము,
కొంచెం రిపేర్ చేస్తే పేషెంట్స్ వస్తారు, దీంట్లో బాత్రూమ్స్ బాగాలేవు, టాయిలెట్స్ బాగాలేవు, మెయింటెనెన్స్ లేదు, ఈ వాల్ సీలింగ్ కూడా పడిపోతుందంటే పట్టించుకోలేదు ఒక సైడ్ నుంచి. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద రూమ్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ టు అస్. ఇది మా ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ పెట్టిన రూమ్. ఇది ఇక్కడ లింబ్ మేకింగ్ అది జరుగుతూ ఉంటుంది, అవయవాలు లేని వాళ్ళ కోసం అవయవాలు ఇవ్వాలని. సో దీని పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏ పేషెంట్ వచ్చి జాయిన్ అవుతాడు అనేది న్యాయంగా మనం అందరం ఆలోచిస్తే మనకి అర్థమవుద్ది. ఇలాంటి మన ఇలా ఎంత పేదవాడైనా పైనుంచి స్లాబ్ పడిపోతుంటే జాయిన్ అవ్వడు కదండి వైద్యం చేయించుకోవడానికి. ఇలా 19 గదులు ఈ ఏరియాలో ఇచ్చారంటే మేము కృతజ్ఞతలే, బట్ ఆక్యుపై చేయలేని పరిస్థితి ఇది, మరీ దారుణం ఈ రూమ్. సో టోటల్ స్లాబే వీకన్ అయిపోయింది, ఎప్పుడు పడిపోద్దో మనకు తెలియదు. సో ఇది ఎన్నిసార్లు మేము దర్యాప్తు చేసినా కూడా మాకు ఎవరు, ఇట్ ఇస్ సింక్ స్లాబ్ ఎస్ సంక్ అలా ఫ్లోర్ కింద దిగింది. సో అంతా మొత్తం చెమ్మ. సో పేషెంట్స్ ఎవరు ఉండట్లేదు. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఇవాళ వీ హ్యావ్ డిసైడెడ్ అవమాన పాలు అవుతున్నాం మనం, లెట్స్ వెకేట్ దిస్ ప్రెమిసెస్ అని. సో వీఆర్ వెకేటింగ్. ఇలా ప్రతి రూము ఇలాగే ఉంది. సో దీనికి 10,800 కూడా అనవసరం అండి. బికాస్ వన్ థింగ్ ఇస్ వాళ్ళు వాళ్ళేమంటారంటే మీరు అగ్రిమెంట్ రాశారు డబ్బులు కట్టండి అంటారు. డబ్బులు కడతాం బట్ మెయింటెనెన్సు. సో ఏ పేషెంట్ ఎన్నిసార్లు చెప్పినా కూడా దే ఆర్ నాట్ జాయినింగ్. కారణం ఏంటంటే ఇదా వద్దండి, ఇంకైనా మంచి మంచి హాస్పిటల్ ఉందా చెప్పండి. అండ్ ఈవెన్ పేదవాడికి కూడా ఆన్ అని ప్రిమిసెస్ ఇది. మేము సేవ చేయాలనుకుంటున్నా కూడా సేవ చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ ద సర్వీసెస్ ద ఊడా ప్రిమిసెస్ ఇస్ గివింగ్ అస్. చూడండి చెమ్మంతా దిగిపోయి ఫ్లో రూఫ్ అంతా ఇలా కన్నాలు పడిపోయి. ఇది కూడా మొన్న మేము మా ఓన్ ఖర్చులతో మనమే మెయింటెనెన్స్ మేమే చేసుకున్నాం 1 ఇయర్ బ్యాక్. చిన్న ప్లాస్టరింగ్ చేసుకుని ఇవంతా కూడా మేమే రిపేర్ చేసుకున్నాం. ఎలక్ట్రిఫికేషన్ బల్బ్స్ ఫ్యాన్స్ అవి కూడా మావే. దీంట్లో శ్రమజీవి చారిటబుల్ హాస్పిటల్ అని నడుపుతున్నాం. ఇలాగ మాకు డోనార్స్ వాళ్ళ ఫాదర్ మదర్ అలా ఎవరో ఒకరి పేరు మీద వాళ్ళ వాళ్ళ మెమరీస్లో మాకు ఇలాగా స్పాన్సర్షిప్ లైట్గా ఇస్తే ఆ మనీతో మన వాళ్ళకి మంచాలు కొండం అలా చేసాం. ఇది పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్. తర్వాత ఇదంతా ఒక ఆరోగ్యశ్రీ పెట్టాం, అది కూడా మాకు ఆరోగ్యశ్రీ రాలేదు. సో ప్రతి రూమ్ సేస్ ద సేమ్ స్టోరీ. పైనుంచి స్లాబ్స్ అవి పడిపోతున్నాయి ప్రతి రూము. సో ఇందుంది మేము కోరుకునేది ఏంటంటే మమ్మల్ని దండించకండి. మమ్మల్ని మా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ 25 ఏళ్ళుగా సమాజంలో అందరూ మా సేవల్ని గుర్తించారు. సేవలు గుర్తించి స్టీల్ ప్లాంట్ వాళ్ళు 7,58,000తో వాళ్ళు బోళని సామాన్లు మాకు పరికరాలు ఇచ్చారు. ఎల్ఎన్టి లాసన్ టాబ్రో వాళ్ళు ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ కోసం ఓవెన్లు అవి ఇచ్చారు. మరి ఇలా పరిస్థితులు ఉంటే మేము ఎలా రన్ చేయమండి? ఇది చూడండి, ఈ మెయింటెనెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారాపెట్ వాల్. ఎవరు ఏ పేషెంట్ ఎప్పుడు పడిపోతారో మనకు తెలియదు. అండ్ టోటల్గా బెండ్ అయిపోయింది. గమనిస్తే ఈ వాలే ఇలా ఈ హ్యాంగింగ్స్కి ఆడల వల్ల వెయిట్ వల్ల లేకపోతే వెరీ ఇన్ఫీరియర్ స్ట్రక్చర్ వల్ల పడిపోతుంది. ఎప్పుడైనా ఎవరి తలకాయ మీద పడితే ఆ గాయాలకు ఎవరు బాధ్యులండి? ఇది ఇంకొక గదండి, పేషెంట్స్ ఉండే గది. మరి పైనుంచి చెప్పలు పడిపోతుంటే ఎవరుంటారండి? ఇంకో గదిలోకి తీస్తాను. కంటిన్యూస్ వీడియో ఎందుకు తీస్తున్నానంటే కూడా చెప్తాను, ఇది ఇప్పటిది కాదు అంటారు ఎవరైనా. సో అలా అనకుండా రుజువు కింద నేను తీసుకుంటున్నాను. మేము చేసింది తప్పు కాదండి, మేము చాలా కష్టపడి ఎంత తీసుకుంటున్నాం పేషెంట్స్ దగ్గర 30 రూపాయలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ పేషెంట్ దగ్గరికి వద్దామండి. మీ పేరేంటి? ఈయన చెవుడు మూగ అతను. దామా నువ్వురా. ఈయనకి వినపడుతుందమ్మా? ఈయనకి వినపడుతుందా? వినపడుతుందా? మాట్లాడతాడా? నోరు లేదు. ఆయనకి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నావా మనం? ఏమా తీసుకోవట్లేదు. ఎప్పటి నుంచి తీసుకోవట్లేదు? 10 నెలల నుంచి రూపాయి తీసుకోవట్లా. మీకు మీ వారి దగ్గరికి వెళ్దాం ఒకసారి రండి. బాగున్నారా? మీ పేరు వెంకట. మీరు ఎన్నాళ్ళ నుంచి హాస్పిటల్లో ఉన్నారు?
జనవరి ఏ ఏడాది? కిందటి సంవత్సరం 2011 జనవరిలో వచ్చారు. ఇప్పుడు 2012 ఏప్రిల్ ఇవాళ తేదీ ఎంత? తేదీ 27 కదా. సమయం 12 గంటలకు వస్తుంది. మీకు ఇంతవరకు ఈ ఇన్నాళ్ళు 2 ఏళ్ళగా మీరు డబ్బులు ఏమైనా మేము మళ్ళీ వసూలు చేసాం మీ దగ్గర? మీలాంటి పేదవాళ్ళకి స్వచ్ఛంద సేవా సంస్థలు మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. గవర్నమెంట్ కూడా పాత్ర ఉందా లేదా? మీరు నిలబడగలుగుతున్నారా? ఏమైంది మీకు? యాక్సిడెంట్ అయ్యాక మెడ విరిగింది, చేతులు కాళ్ళు ఆడలేదు. ఆపరేషన్ చేశాను. ఆపరేషన్ అయ్యాక ఫిజియోథెరపీ చేయిస్తున్నాం. ఏమండి ఇక్కడ మీకు సంతోషంగానే ఉందా సార్? పైనుంచి స్లాబ్ మొక్కలు పడిపోతే భయమే కదా మీకు. మరి ఈ బిల్డింగ్ బాగుందంటారా బాగలేదంటారా? కదా. మరి ఈ బిల్డింగ్ ఇప్పుడు మీరున్న గదిలోనే చూపిస్తాను. అంటే ఊడా వాళ్ళకి కూడా తెలియాలి కదండి. మనకి అలాగా పెచ్చులు పేషెంట్స్ మీద పడిపోతున్నారు కనుక పేషెంట్స్ ఎక్కువ వచ్చి జాయిన్ అవ్వట్లేదు, అంతే కదా? భయపడిపోతాం. అందుకోసం మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు పేషెంట్స్. ఇలాంటి నిరుపేదలకి మనం సాయం చేయాలండి. అది చేయడం మానే మాకు అసలు ఆస్కారం ఇవ్వకుండా కూడా వాళ్ళు ఈ సంగీత విభావర్లకి పాటలకి ఫ్రీ స్పాన్సర్షిప్స్ ఇస్తున్నారు. ఎవరు పాటల ప్రోగ్రాములకి డబ్బులు ఖర్చు పెడతారు. ఊడా చిల్డ్రన్స్ థియేటర్కి కోట్లు ఖర్చు పెడతారు. ఇదే కాకుండా ఒక మీరారావు గారు అని ఒక వ్యక్తి, ఒక ఆవిడకి ఫ్రీగా 2 బిల్డింగ్లు సాగర్ నగర్లో ఊడా వారు ఇచ్చారు వితౌట్ ఎనీ కండిషన్స్. నాకైతే ఇన్ని కండిషన్స్, ఇంత అడ్వాన్సు, ఇంత పేమెంటు అనుకుంటావు. ఆవిడకి నాతో పాటు నాకన్నా ముందరే వచ్చిందేమో, 2005 2007లోనే ఇచ్చారు. ఇంతవరకు పైసా ఆవిడ కట్టట్లేదు. మరి ఆవిడది ఒక ఓల్డ్ ఏజ్ హోమే, నాది ఒక హాస్పిటలే. నేను రిహాబిలిటేషన్ సెంటర్, ఇక్కడ 300 మందికి కాళ్ళు పెట్టాను, ఇక్కడ 300 మందికి వీల్ చైర్స్ ఇచ్చాము. కాల్స్ మా సిడీలో ట్రాక్ రికార్డ్ ట్రైబల్ పీపుల్ అందరికీ తెచ్చి ఇక్కడ సర్జరీస్ చేస్తాము. నిరుపేదలు ఎక్కడ ఆదరించిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. అమ్మా నువ్వు 2 ఏళ్ల నుంచి శ్రమజీవి చారిటబుల్ హాస్పిటల్ ఊడా ఫస్ట్ ఫ్లోర్ ఊడా జనతా కాంప్లెక్స్ ఎంఆర్ ఆఫీస్ పక్క సంది ఈనాడు గురుద్వార రోడ్లో. నా పేరేంటి? సో కిరణ్ కుమార్నే కదా నేను, అంటే లీగల్గానే మాట్లాడుతున్నాను. అంటే నాకు కడుపు కాలిందమ్మా. సమాజంలో హాస్పిటల్కి పెడతామంటే గవర్నమెంట్ చెయ్యూతనే ఇవ్వకపోతే ఎలాగమ్మా పేదవాళ్ళకి? ఏమండి ఇప్పుడు ఎంతమందిని సుమారుగా నువ్వు చూసావమ్మా నా దగ్గర ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో బాగుపడి వెళ్ళిన వాళ్ళు? అలాంటి హాస్పిటల్లో ఇప్పుడు ఇద్దరే పేషెంట్స్ ఉన్నారంటే ఎవరు తప్ప మా నాది కాదు కదా. నన్ను గవర్నమెంట్ ఉపయోగించుకోవట్లా, ఇంకా దాని మీద నాకు నోటీసులు పంపిస్తోంది. డబ్బులు కట్టకపోతే వేలం పాటేస్తాం ఇలాంటి అనుకుంటావు. ఇంకా ఊడాయే మనకు ఒక ల్యాండ్ ఇవ్వాలి, ల్యాండ్ ఇస్తే బాగుంటుంది. ఒక బిల్డింగ్ మనం అందరి దాతలతో కట్టుకుంటాం. అది మానేసి మన నిందించి పరువు తీసేసి సమాజంలో సంస్థని ఇలా బెదిరింపు లెటర్లు ఇస్తే చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నేను 6 నుంచి 7 లక్షలు 8 లక్షలు ఆల్రెడీ కట్టున్నానమ్మా. అయినా కాంపౌండ్ ఫైన్లు, ఫైన్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేసి ఫైన్ వేసి వసూలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది పట్టుకోండి సార్, ఫిజియోథెరపీ ఇక్కడ చేసుకుంటున్నారు కదా, పట్టుకోగలరా? చేయండి, ఫిజియోథెరపీ చేయండి, లాగండి సార్. ఏ హాస్పిటల్లో ఇలాంటి ట్రీట్మెంట్, ఎక్కడ పేషెంట్ ఉన్నాడో అక్కడే ఫిజియోథెరపీ అరేంజ్మెంట్ చేసి ఇచ్చే సౌకర్యం ఉంది చెప్పండి సార్. వాళ్ళకి ఇక్కడే వండుకునే ప్రావిషన్, మేమిచ్చిన ఇదండి స్టవ్ అండి, కొన్ని తప్పళ్ళాలు అవి కూడా మావే అండి, మాకు డొనేషన్స్ వచ్చినవండి ఇవి. సో ఇలాగ మేము పేషెంట్కి అంత జాగ్రత్తగా చూసుకుంటే మమ్మల్ని గెంటేసే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ. సో దయుంచి మీకే అర్థమవుద్ది మేము చేస్తాం తప్ప కాదా అనేది. ఇది సెకండ్ ఇంకొక రూమ్ అండి. ఇన్ని రూమ్స్ ఇచ్చారు ఎందుకండి? రూమ్స్ ఇచ్చి అన్నం తినమని అన్నం పెట్టి కంచెం లేకుండా రోడ్డు మీద పెట్టినట్టు ఉందండి అన్నం. ఇది చూడండి ఇంక ఈ గది. ఇప్పటికీ మేమే తప్ప అనుకుంటే మాకు ఎలాంటి శిక్ష వేసినా నాకు అంగీకారమేనండి.